హనుమాన్ జయంతికి హైదరాబాద్ సిద్దమైంది. గౌలిగూడ నుంచి తాడ్బండ్ వరకు 12 కిలోమీటర్ల మేర శోభయాత్ర జరగనుంది. వేలాదిగా భక్తులు హనుమాన్ శోభయాత్రలో పాల్గొనున్నారు. అటు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, కొండగట్టుకి భక్తుల తాకిడి ఎలా ఉంది? అక్కడ హనుమాన్ జయంతికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సుమిత్ర, గురువారం నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు ఇప్పటికే 150,000 పైగా హనుమాన్ భక్తులు, అదేవిధంగా భక్తులందరూ కూడా కొండగట్టు ఆంజనేయను దర్శనం చేసుకున్నారు. అయితే వచ్చేటువంటి భక్తుల కోసం కూడా అన్ని అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. గత రాత్రి వరకు కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఇటు ఆలయ అధికారులతో పాటు పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏర్పాట్లు మెరుగ్గానే ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఎండ వేడి నుంచి తాగడానికి అదేవిధంగా చలో పందిలతో పాటు బారికేడ్లను కూడా ఏర్పాటు చేసి ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి మనతో ఆలయానికి సంబంధించినటువంటి ఈవో అమరేందర్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఆలయానికి ఎంతమంది భక్తులు వస్తున్నారని అంచనా వేశారు? గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మనకు చిన్న జయంతి సందర్భంగా చిన్న జయంతి 4 రోజులు జరుగుతుంది. దీంట్లో భాగంగా 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారు. ఈ పాటికే మనకు 150,000 పైగా భక్తులు రావడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. రేపటి వరకు కూడా ఖచ్చితంగా మనం ఎలాగైతే 2-3 వస్తారో ఖచ్చితంగా 2 లక్షల మంది భక్తులు వస్తారు. అలాగే ఏర్పాట్ల గురించి చెప్పాల్సింది, ముఖ్యంగా జలోపందిళ్ళు, ఎండాకాలంలో చిన్న జయంతి వస్తుంది కాబట్టి జలోపందిళ్ళు ప్రతి సంవత్సరం వేసే రకంగా వేశాము. తర్వాత బారికేడింగ్, ఎందుకంటే ఒకేసారి రాత్రిపూట స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు ఉత్సాహంగా రావడం జరుగుతుంది. వాటిని కంట్రోల్ చేయడానికి ఎస్పీ గారు, కలెక్టర్ గారు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో ఈసారి ఇంకెక్కువ బ్యారికేడింగ్ చేశాం. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి ఎక్కువ బ్యారికేడింగ్ చేసుకోవడం జరిగింది. ఒక క్రమ పద్ధతిలో రావడం వెళ్ళడమే ఉంటుంది తప్ప మళ్ళీ వెనుకకు వచ్చే అవకాశం లేదు. అలాగే నీరు, కొండగట్ట అనగానే నీరు అనేది ఒకటి ఎప్పుడు ఒక మాట వినిపిస్తుంది, అది వాస్తవం. అయినా కూడా మేము ట్యాంకర్లతో ఒక వారం రోజుల నుంచి ట్యాంకర్లతో మేము నింపుకొని, మాకున్న స్టోరేజ్ కెపాసిటీ నింపుకొని కొత్త కొన్నేళ్ళు కూడా నీళ్లు నింపడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం కూడా వాటినన్ని నీళ్లు తీసేసి మళ్ళీ సాయంత్రం అంటే 3-4 గంటలకల్లా కొత్త నీరు నింపడం జరుగుతుంది. కాబట్టి వచ్చే భక్తులకు ఎలాంటి స్నానం సౌకర్యం లేకుండా చూశాము. అలాగే 20 చలికేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటిలో నిరంతరాయంగా గత 2 రోజుల నుంచి కూడా నీళ్లు నింపుతున్నాము. ట్యాంకర్లు నిరంతరాయంగా నీళ్లు నింపుతున్నాయి. ప్రత్యేకమైన సిబ్బంది నియమించుకొని అక్కడ వచ్చే వాళ్లకు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొత్తానికి ఆలయానికి వచ్చేటువంటి భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ఇటు వాటర్ ఫెసిలిటీతో పాటు ముఖ్యంగా ఎండ వేడిమి ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో చలో పందులను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశామని ఆలయానికి సంబంధించినటువంటి ఈవో చెప్తున్నారు. మరోవైపు వచ్చేటువంటి భక్తుల తాకిడి కూడా పెద్ద ఎత్తున ఉండడంతో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావడం పాటు దాదాపు ఇప్పటికే 150,000 నుంచి 160,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. రేపు ఉదయం కల్లా మరో 100,000 వరకు భక్తులు దీనికి సంబంధించినటువంటి చేశామని ఆలయానికి విధంగా ఈవో, అదేవిధంగా ఆలయ అధికారులు అమరేందర్ చెప్తున్నటువంటి తాజా పరిస్థితి మనకు కొండగట్టులో కనిపిస్తుంది. భక్తులు ఎంతమంది వచ్చినా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం, నిరంతరంగా ఎలాంటి అనుమానాలు లేకుండా రావచ్చు అని చెప్పేసి ఆలయ ఈవో చెప్తున్నటువంటి తాజా పరిస్థితి మనకు కొండగట్టులో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.